సిఐ నుంచి అదనపు ఎస్పీ వరకు తన కెరీర్ మొత్తం వివాదాలే ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడ ఓ ఇష్యూ కామన్ సిఐ నుంచి అదనపు ఎస్పీ వరకు తిరుపతిని ఎదిగిన ప్రస్థానం అంతా కాంట్రవర్సీలతో ఉంటుంది రెండు వేల ఏళ్ళలో సదాశివపేటలో సిఐగా పనిచేస్తున్న టైంలోనే తిరుపతనపై లాకప్ డెత్ కేసు ఉంది చోరీ కేసులో అనుమానితుడిని స్టేషన్కి తీసుకెళ్లాడు అయితే ఆ వ్యక్తి లాకప్లోనే చనిపోవడంతో సదాశివపేట పట్టణ వాసులు స్టేషన్ను తగలబెట్టారు ఆ గొడవకు కారణం తిరుపతన్ననే అని ఇప్పటికీ చెబుతుంటారు ఆ తర్వాత ఆయన జిల్లా నుంచి బదిలీపై వెళ్లారు అయితే ఆ కేసును నిర్వీర్యం చేయాలని మళ్లీ పదోన్నతిపై డీఎస్పీగా వచ్చాడు అంతే లాకప్ డెత్ కేసును క్లోజ్ చేయించి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో చనిపోయాడు అయితే అక్కడ దొరికిన నయీం డైరీలో సంగారెడ్డి డీఎస్పి తిరుపతి అన్న పేరు రెండో స్థానంలో ఉంది అప్పటి ప్రభుత్వం ఆ కేసును మొదట్లో సీరియస్గా తీసుకున్న నయీం డైరీలో బడా రాజకీయ నాయకులు ఉండడంతో అర్థాంతరంగా వదిలిపెట్టింది దాంతో డైరీలో రెండో జాబితాలో ఉన్న తిరుపుతన్న ఎట్టకేలకు బయటపడగలిగారు అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తిరుపుతన్న అడ్డంగా బుక్ అయ్యాడు ట్యాపింగ్ చేయడంలో తిరుపుతన్న ఎస్ఐబీ డిఎస్పీకి సహకరించారన్న పూర్తి సమాచారం పోలీసులకు దొరికింది నయీం కేసు నుంచి తప్పించుకున్న తిరుపుతన్న ట్యాపింగ్ కేసులో మాత్రం ఇరుక్కుపోయారు తిరుపుతన్నకు వివాదాలు కొత్తేం కాదు డబ్బులు ఇస్తే ఎంతటి పనైనా చేస్తారనే ప్రచారం డిపార్ట్మెంట్లో ఉంది ఉన్నతాధికారులను సైతం మెప్పించే ధైర్యం అయినా వినకపోతే డబ్బులు వెజ్జల్లుతాడనే సమాచారం కూడా ఉంది రైట్ తిరుపుతన వ్యవహారానికి సంబంధించి కేసు అప్డేట్కి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతూ ఉన్నారు నగేష్ తిరుపుతన వ్యవహారానికి సంబంధించి అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో రాష్ట్ర రాష్ట్రంలోనే కీలకమైన వ్యవహారం ఎందుకంటే ఎస్ఐబిలో ఉన్న కీలకమైన డిఎస్పి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేయడం ట్యాపింగ్ చేయడం అంటే ఆశామాష వ్యవహారం కాదు అది గతంలోనే మనం చెప్పుకున్నాం కేంద్ర హోంశాఖ సంబంధించిన ఆదేశాలు ఉంటేనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులని ప్రతిపక్ష నేతల ఇండ్ల చుట్టూ దగ్గరలో కొన్ని వెహికల్స్ పెట్టి ట్యాపింగ్ చేసినట్టుగా వాళ్ళకు పూర్తి ఇన్పుట్స్ అందాయి ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు కాచు ప్రణీత్ రావు తిరుపతన్న రాధాకృష్ణ రావు భుజంగరావు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి అధికారం చమ చేతుల్లో ఉందని చెప్పి ట్యాపింగ్ పాల్పడ్డారు ఇక తిరుపతి అన్న విషయానికి వస్తే ఎస్ఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా వివాదాలే తను కనిపించడమే ఒక భయానకంగా అనిపిస్తాడు ఇట్లా మీసాలు నుండి ఎదుటి వ్యక్తి వారిని వస్తే తమను చంపేస్తాడన్న రీతిలో తిరుపతి అన్న ఉంటాడు మొదట ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్లో జిల్లాలో పనిచేశాడు తదుపరి సిఐగా ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేశాడు తదుపరి తన అధికార బలం తనకున్న బ్యాక్గ్రౌండ్తో పంజగుట్ట ఏసీపీ నియర్బై అప్పటి ప్రగతి భవన్ దగ్గరలో ఉన్న పంజగుట్ట ఏసీపీకి వచ్చా ఏసీపీగా వచ్చాడు పంజగుట్ట ఏసీపీగా కీలకమైన పోస్టింగ్ అది అక్కడి నుంచే చక్కెరం తిప్పాడు ఎవరైతే ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారాలు కానీ ఎవరైనా ప్రతిపక్ష నేతల వ్యవహారాలు కానీ గవర్నర్కు సంబంధించిన వ్యవహారాలు కానీ పూర్తిగా సేకరించి అప్పటి ప్రగతి భవన్లో ఉన్న అధికారులకు చేరవేయడం తన ప్రధాన విధి